హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటికే వీడియో చూస్తే మీకు అర్థమయ్యేది ఉంటుంది కదా ఇప్పుడు నేను ఏ వీడియో చేయబోతున్నాను అనేది. నా దగ్గర ఉన్న లేటెస్ట్ ప్యూర్ లెనిన్ శారీస్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా దగ్గర టోటల్ ఇక్కడ 6 శారీస్ ఉన్నాయి. సో అవి ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడింది, డిజైన్ ఎలా ఉన్నది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక్కసారి నా దగ్గర ఉన్న లెనిన్ శారీస్ అన్నీ చూడండి. ఇందులో టిష్యూ ప్యాటర్న్ అండ్ ప్యూర్ లెనిన్ కాటన్ అండ్ విత్ డిజైన్ ఎంబ్రాయిడరీతో అన్ని ప్యాటర్న్స్లోనే ఉన్నాయండి. ప్యూర్ కాటన్ లెనిన్తో ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్తో వచ్చింది ఉంది అండ్ టిష్యూ శారీస్ కూడా ఉన్నాయి అండ్ కాటన్ మిక్స్డ్ కూడా ఉందండి. కాకపోతే ఇవన్నీ ప్యూర్ అండి, ఇందులో ఎలాంటిది ఏది మిక్స్ చేయకుండా ప్యూర్ లెనిన్ అన్నమాట. సో నేను ఇది బెంగళూరులో 5 శారీస్ తీసుకున్నాను నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. వాళ్ళు డైరెక్ట్గా వేవర్స్ చేస్తారనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను 5 శారీస్. అండ్ ఒకటి వచ్చి నేను స్మితా ఫ్యాషనబుల్లో తీసుకున్నాను, ఇంకొకటి డాడీ తీసుకొచ్చారు. ఇందులో ఇక్కడ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా, లైక్ రాధాకృష్ణ గాడ్ ఇమేజెస్ అవన్నీ, అది వచ్చి డాడీ తీసుకున్నారు ప్రింటింగ్ది. అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ నేను ఆన్లైన్లో డైరెక్ట్ వేవర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇవన్నీ ప్యూర్ లెనిన్ అండి శారీస్. సో మనం ఇప్పుడు 1 బై 1 చూద్దాము, డిజైన్ ఎలా ఇచ్చారు ఏంటి, ఎంత పడింది ఏంటి అనేది, డిజైన్ ఎలా వచ్చిందో అంతా మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో మనం ఇంకెందుకండి లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చి 1st శారీ అండి, ఇది నేను స్మితా ఫ్యాషనబుల్లో తీసుకున్నాను. ఇది టిష్యూ అకమ్ లెనిన్ శారీ అనమాట. ఇది 1200 అలా పడింది నాకు. ఈ శారీ చూస్తున్నట్టు చూడండి, కింద మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మిక్స్ అయింది అనమాట ఈ శారీ అనేది. ఇది లెనిన్ టిష్యూ. ఈ డిజైన్ అంతా చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్లవర్స్ డిజైన్స్తో వచ్చింది. ఇది ఇక్కడ ఫ్లవర్ అండ్ ఇక్కడంతా లీఫ్ ప్యాటర్న్ అండ్ స్క్వేర్స్ డిజైన్స్లో చాలా పెద్ద బార్డర్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అలాగా, ఇది చాలా పెద్ద బార్డర్. అండ్ ఈ శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ అండి. ఇంక ఇదంతా శారీ అంతా ఇలానే ఉంటుంది మీరు చూసినట్టయితే. అండ్ పై బార్డర్ వచ్చి 2 ఇంచెస్ అలా ఇచ్చారండి, పైది వచ్చి చిన్న బార్డర్, బట్ కింద బార్డర్ మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా, సో అలాగే ఇది చాలా పెద్ద బార్డర్. అండ్ ఇది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజేనండి, కాంట్రాస్ట్ ఏమీ కాదు. చూస్తున్నారు కదా, ఇది 1200 పడిందండి, స్మితా ఫ్యాషనబుల్లో తీసుకున్నాను. శారీ అంతా ఇంతేనండి, లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ షేడ్లో ఉందన్నమాట. ఇది టిష్యూ అండి, అండ్ మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇది కొత్త శారీ, ఇంకా నేను బ్లౌజ్ కూడా కట్ చేయించలేదు అండ్ వాళ్ళే నాట్స్ అది వేసి ఇచ్చారు దీనికి, చూసారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్ చూద్దామండి, నెక్స్ట్ శారీ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటని. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి, ఇది ఎంబ్రాయిడరీ డిజైన్తో వచ్చింది, ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట. దాని మీద కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది వచ్చి బ్లౌజ్ అండి, నేను బ్లౌజ్ కూడా ఈ వైట్ క్రీమ్ కలర్లోనే ఇచ్చారు. బట్ నేనేం చేశానంటే ఈ ఫ్లవర్స్ మనకి ఈ స్కై లైక్ సీ గ్రీన్ కలర్లో ఇచ్చారని చెప్పి ఫ్లవర్ కలర్ క్లాత్ నేను తీసుకొని దాని మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కాంబినేషన్ కలర్స్తో నేను ఎంబ్రాయిడరీ నెక్ డిజైన్ చేయించుకున్నాను. ఇది కంప్లీట్ బోట్ నెక్ అండి, జస్ట్ నెక్ పార్ట్ వరకే నేను డిజైన్ చేయించాను ఎంబ్రాయిడరీ మిషన్ థ్రెడ్ వర్క్. అండ్ బ్యాక్ వచ్చి సర్కిల్ డిజైన్ అండి, బ్యాక్ హుక్స్ పెట్టించాను. ఓన్లీ జస్ట్ నెక్ పార్ట్ అండ్ బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ వర్కే నేను మిషన్ డిజైనర్ వర్క్ చేయించాను. ఇది మగ్గం వర్క్ కాదు, జస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. బోట్ నెక్ హాఫ్ స్లీవ్స్ పెట్టి చేయించాను. అండ్ శారీ వచ్చేసరికి చూడండి, ఇది కంప్లీట్ శారీ అంతా ఇలానే ఉంటుందండి. లెనిన్ శారీ, లెనిన్ క్లాత్ మీద ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. శారీ అయితే మనకి లైట్ సిమెంట్ కలర్ షేడ్ అనమాట, ప్యూర్ వైట్ కాదు. లైక్ మనకి సిమెంట్ కలర్ షేడ్ వస్తుంది కదా, వైట్ మీద సిల్వర్ కలర్ క్రీమ్ మీద వైట్ సిల్వర్ కలర్ వస్తే ఎలా వస్తుంది అలా అని. అండ్ శారీకి కిందన పైన బార్డర్ మాత్రం ఇలాగ సిల్వర్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు, చిన్న అంచు పెద్దది కాదు, జస్ట్ 2 ఇంచెస్ లైక్ బార్డర్ ఇచ్చారు, జస్ట్ లైన్స్. ఇక్కడ మీకు చూసినట్టయితే కనిపిస్తుంది ఇది ఇలా లైన్ డిజైన్స్ అనమాట బార్డర్ అనేది. శారీ కంప్లీట్గా ఇలాగ ఫ్లవర్స్ డిజైన్ అండి, పింక్ సీ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్తో. అండ్ మనకి సిల్వర్ లైన్స్ ఎలా ఇచ్చారు దాంతోపాటు లీవ్స్ ప్యాటర్న్లో సిల్వర్ కలర్ అండ్
పింక్ కలర్స్తో లీవ్స్ లాగా ఇచ్చారు. సో అందుకని నేను బ్లౌజ్ ఈ సీ గ్రీన్ కలర్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం ఈ వైట్ క్రీమ్ కలర్ షేడ్ అండి. సో అంతా సేమ్ రన్నింగ్ లాగా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఈ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ క్లాత్ తీపించుకొని ఇలా మ్యాచ్ అయ్యేలాగా పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ వర్క్ చేయించాను. చూసారు కదా శారీ అంతా కంప్లీట్ ఇలానే డిజైన్ ఉంటుందండి. చూడండి శారీ అంతా ఇంతే వర్క్. కానీ పైట్ అంచుం మాత్రం ఏమి ఇవ్వలేదు, పైట్ చెంకి ప్లెయిన్ ఇచ్చారు. దానికి జస్ట్ మనకి నాట్స్ మాత్రం వైట్ అండ్ పింక్ ఇచ్చారనమాట, దానికి మ్యాచింగ్ అయ్యేలాగా నాట్స్. చూసారు కదా, ఇది నేను మీకు చెప్పాను కదా బెంగళూరులో నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నామని, డైరెక్ట్గా లెనిన్ శారీస్ వేవర్స్ దగ్గర. ఇవేనండి 5 శారీస్, అందులో ఇది ఒకటి అనమాట. ఆ 5 శారీస్ నాకు 13,500 పడింది విత్ షిప్పింగ్తో కలిపి. ఆ 5 శారీస్లో ఇది 1 ఆఫ్ అండి. ఐ థింక్ ఇది లైక్ 2,700 ఆర్ 2,800 పడింది. అండ్ ఇలాంటిది ఇంకొక శారీ ఉన్నది, అదేంటంటే మనకి లైక్ చింతపిక్క రంగు కలర్లో అండి, ఈ వైట్ మీద అది వచ్చింది అనమాట. అది నేను నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేదు. సో ఆ 5 శారీస్ కలిపి నేను 13,500 పడింది నాకు. సో చూసారు కదండి, ఈ శారీస్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను మీకు కట్టుకున్న పిక్స్ నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను, వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు. కానీ ఇది మాత్రం చాలా డీసెంట్ లుక్ ఉంటాయండి లెనిన్ శారీస్ అంతా. చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కంప్లీట్ డిజైన్, ఇది ఎంబ్రాయిడరీ వర్కేనండి. పైట్ చింగ్ మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చారు, దానికి నాట్స్ వాళ్ళే ఇచ్చారు ఇలాగా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీలోకి వెళ్దామండి. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది కంప్లీట్ ప్యూర్ లెనిన్ అండి, కాటన్ మిక్స్డ్ అనమాట. ఇది ప్యూర్ ప్లెయిన్ అనమాట, దీని మీద ఎలాంటి డిజైన్స్ లేదు. ఓన్లీ కంప్లీట్ ఎల్లో మీద మనకి సిల్వర్ కలర్ మిక్సప్ అయ్యి వచ్చింది, ఎల్లో అండ్ సిల్వర్ కలర్ బార్డర్తో. సో దాని బ్లౌజ్ కూడా వాళ్ళు రన్నింగ్గా ఇచ్చారు. సో నేను బ్లౌజ్కి ఇంకా ఏ డిజైన్ ఏం పెట్టించలేదు, జస్ట్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ డిజైన్ చేయించాను విత్ హాఫ్ స్లీవ్స్తో. కోల్డ్ షోల్డర్ డిజైన్ పెట్టించాను అంతే సింపుల్గా. అండ్ బ్యాక్ వచ్చి బ్యాక్ హుక్స్ పెట్టించాను అంతేనండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్కి అయితే నేను ఎలాంటి డిజైన్ ఏం పెట్టించలేదు, ప్రిన్స్ కట్ జస్ట్ కోల్డ్ షోల్డర్ అనేది పెట్టించాను హ్యాండ్స్కి, హాఫ్ హ్యాండ్స్తోని. సో ఇప్పుడు శారీ చూద్దాము. శారీ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ ప్లెయిన్ శారీ, ఎలాంటి డిజైన్ లేదు. ఇది నాకు ప్రైస్ అరౌండ్ 2,000 పడింది. ఇది ప్యూర్ కాటన్ లెనిన్ అండి. మనం ఇవి కట్టుకుంటే చాలా ఫిట్గా ఉంటుంది మనకి, నేను మీకు పిక్ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పైట్ చింగ్ వచ్చి ఈ సిల్వర్ కలర్ ఇచ్చారండి, ఎల్లో విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా పైన కిందన బార్డర్ సేమ్ ప్యాటర్న్ అండి, జస్ట్ లైన్ డిజైన్స్. జస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది బార్డర్, వచ్చి పెద్దగా ఏముండదు, చిన్న బార్డరు. పైన కిందన సేమ్ బార్డర్ ప్యాటర్న్ అనమాట, జస్ట్ ఇక్కడ ఎల్లో క్లాత్ చిన్న పైపింగ్ లాగా వచ్చి దానికి ఇలా బార్డర్ వచ్చింది. ఇంత సేమ్ లైన్స్ డిజైన్ ఇది కూడానా. కంప్లీట్ శారీ అంతా ప్లెయిన్. ఇది పైట్ చెంగ్ వచ్చేసరికి ఇలాగా సిల్వర్ది ఇచ్చారు. సో రిమైనింగ్ శారీ పార్ట్ అంతా కంప్లీట్ ఎల్లో కలరు, ప్లెయిన్, ఎలాంటి డిజైన్ ఉండదండి ఇది. ఇది కూడా బెంగళూరు డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకున్నదేనండి. చూస్తున్నారు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చి 2,000 అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దామండి. సో నెక్స్ట్ శారీ వచ్చిదండి, ఇది కూడా ప్యూర్ లెనిన్ విత్ కాటన్ అండి, వైట్ కలర్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. పింక్ కలర్ పైపింగ్ వస్తుంది శారీకి మొత్తం, అండ్ శారీ కలర్ అంతా వైట్. సో దీని బ్లౌజ్ వచ్చి నాకు ఈ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీకి పైపింగ్ ఇచ్చారు కదా, ఆ పింక్ కలర్ ఇచ్చారు. బట్ నా దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ ఉన్నదని చెప్పి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మ్యాచ్ అనమాట, నేను చేయించుకున్నాను ఆ పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో, ఇక్కడ ఈ శారీ వచ్చేసరికి మనకి కంప్లీట్ అంతా లైక్ మనకి చెట్టు కొమ్మల మీద బర్డ్ వచ్చి ఎలా ఉంటుందో ఆ డిజైన్ అండి. చూస్తున్నారు కదా, మొత్తం శారీ అంతా అంతే, ఎల్లో అండ్ పింక్ కలర్ బర్డ్ అండ్ బ్లాక్ మీద గ్రీన్ కలర్ లీవ్స్తో వచ్చింది. శారీ అంతా ఇదే డిజైన్ ప్యాటర్న్తో ఉంటుందండి, ఎంబ్రాయిడరీ వర్క్. పైట్ చెంగ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు, ఇది పైట్ చెంగ్ అండి ప్లెయిన్, దానికి కూడా పైపింగ్ పింక్ వాళ్ళే ఇచ్చారండి ఈ నాట్స్ అనేది, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. ఇంకా శారీ అంతా వచ్చేసరికి ఇలా బర్డ్స్ డిజైన్ అండి. సో అందుకని చెప్పి ఆల్రెడీ నా దగ్గర పింక్ కలర్ మగ్గం వర్క్ ఉన్నదని చెప్పి నేను ఇంకా దీనికి ఈ బ్లౌజ్ ఏమీ నేను స్టిచ్ చేయించలేదు.
బ్లౌజ్ వచ్చైతే ఆ పైపిన్ పింక్ ఇచ్చారు సో నా దగ్గర అలాగా పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందని చెప్పి నేను అదే యూస్ చేస్తున్నాను ఈ డిజైన్ కూడా వచ్చి బర్డ్దేనండి పికాక్ డిజైన్ చూసారు కదా సో అందుకని నేను ఈ బ్లౌజే యూస్ చేస్తాను ఈ శారీకి నేను వేసుకున్న పిక్ మీకు షేర్ చేస్తానండి నేను ఆల్రెడీ మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజెస్లో మీకు ఈ బ్లౌజెస్ అన్నీ చూపించాను అందుకని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఏం చూపించట్లేదు ఈ బ్లౌజ్ వచ్చి చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఇది పికాక్ డిజైన్ సో సేమ్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఈ వైట్ కలర్ శారీ మీద ఎల్లో పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ వచ్చింది సో అదే కలర్తో నేను చేయించుకున్నాను అనమాట మగ్గం వర్క్ సో అందుకని ఈ బ్లౌజే నేను యూస్ చేస్తాను సో ఇప్పుడు మీరు శారీ కంప్లీట్గా చూసినట్టయితే మాత్రం కంప్లీట్ వైట్ కలర్ శారీ అండి ఇది వైట్ మీద మనకి ఇలా డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం ఇదే ఎంబ్రాయిడరీ డిజైన్ అండి లెనిన్ శారీ మీద బ్లాక్ కలర్ కొమ్ము మీద గ్రీన్ కలర్ లీవ్స్తో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బర్డ్ ఉన్నట్టు ఉంటుంది శారీ మొత్తం ఇదే డిజైన్ పైట్ చెంగు మాత్రం ప్లెయిన్ ఇచ్చారండి సో చూసారు కదా ఇది కూడా నేను బెంగళూరులో డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకున్న వన్ ఆఫ్ ద శారీ అండి ఇది కూడా లైక్ 2500 or 2600 పడింది ఒక కంప్లీట్ ఎల్లో శారీ ఒక్కటే 2000 పడిందండి రిమైనింగ్ 4 శారీస్ వచ్చి ఈచ్ వన్ 2500 2700 అలానే పడ్డాయి ప్రైజెస్ విత్ షిప్పింగ్తో సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దామండి సో నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి ఇది కాటన్ మిక్స్డ్ లెనినండి బట్ ఇది లైక్ కౌంట్ వచ్చి 90 or 80 అనుకుంటాను ఇది చిక్పాట్లో డాడీ తీసుకున్నారు ఇది 750 రూపీస్ అండి ఇది వాళ్ళు రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు సో నేను దీనికి ఏం చేశానంటే జస్ట్ బోట్ నెక్ నా ఆఫీస్ పర్పస్కి యూజ్ అవుతుందని చెప్పి డైలీ వేర్కి అని చెప్పి ఏ డిజైన్ ఏం లేదు జస్ట్ నార్మల్గా బోట్ నెక్ పెట్టించాను జస్ట్ నెక్ పార్ట్ మాత్రం ఇలాగ బ్లూ కలర్ అక్కడ అక్కడ ప్రింటెడ్వి వచ్చినాయి కదా ప్యాచ్ వర్క్స్ జస్ట్ ఇమేజెస్ సో అక్కడ బ్లూ కలర్ ఉన్నదని చెప్పి బ్లూ కలర్తో పైపింగ్ చేయించాను విత్ ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ హుక్స్ పెట్టించాను ఇదేం డిజైన్ ఏం కాదండి నార్మల్ బోట్ నెక్ శారీ పార్ట్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ అనమాట లైట్ ఆరెంజ్ డార్క్ కాదు ఇలా శారీ మీద ప్యాచ్ వర్క్స్తో ఇలా ఉంటాయండి చూసారు కదా ఒక్కొక్క డిఫరెంట్ ఇమేజ్ అనమాట ప్రతి ఇమేజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకొకటి జస్ట్ లైక్ మొత్తం శారీ అంతా ఇది పైట్ చెంగు అండి పైట్ చెంగుకి డౌన్ పార్ట్లో వచ్చేసరికి ఇలా ఇమేజెస్ అనమాట ప్యాచ్ వర్క్ లాగా పెట్టి స్టిచ్ చేశారు ఇదేం మనకు ఊడిపోదండి వాష్ చేసినా కూడా ఏం కాదు ఎందుకంటే బై హ్యాండ్తోనే స్టిచ్ చేశారు మీకు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కంప్లీట్గా ఇది మొత్తం పైట్ చెంగు పార్ట్ అంతా ఇచ్చారు ఇలాగా అండ్ శారీకి కూడా మొత్తం కింద పార్ట్ అంతా ఇలానే డిజైన్స్ వచ్చినాయండి ఇలా కంప్లీట్ శారీ అయితే ప్లెయిన్ సో ఆ బార్డర్కి పైన వచ్చి బార్డర్ అంతా వచ్చి లైక్ సిల్వర్ దాని మీదనే ఇలాగ ఈ ప్యాచ్ వర్క్స్తో ఈ డిజైన్ ఇమేజెస్ అన్నీ వచ్చాయండి చూసారు కదా కంప్లీట్ ప్లెయిన్ శారీనే ఇది కాకపోతే బార్డర్ మొత్తం శారీ డౌన్ పార్ట్ అంతా ఇలాగ ఇమేజెస్ వచ్చినాయి అనమాట ప్యాచ్ వర్క్స్ ఈ ప్యాచ్ ఈ ఇమేజెస్ అన్నీ ఏం పోవు కలర్ కూడా షేడ్ అవ్వదండి అది మిషన్తోనే స్టిచ్ చేశారు హ్యాండ్తో చూస్తున్నారు కదా ఇది 750 రూపీస్ అండి బెంగళూరు చిక్పాట్లో తీసుకున్నాము సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దామండి సో నెక్స్ట్ శారీ వచ్చి ఈ కలర్ అండి లైక్ రోజ్ కలర్ బేబీ పింక్లో లైక్ ఇంకా లైట్ షేడ్ అనమాట లైక్ మన స్కిన్ టోన్లో మిక్స్ అయిపోయే కలర్ కూడా అనొచ్చు దానికి కాంబినేషన్ విత్ సిల్వర్ కలర్తో లైక్ బేబీ పింకే అనుకోండి బేబీ పింక్లో ఇంకా కొంచెం లైట్ షేడ్ అనమాట దానికి మిక్స్డ్ విత్ సిల్వర్తో వచ్చింది ఇది పైట్ చెంగు పైట్ చెంగు అంతా చూసినట్టయితే మనకి ఇలా చిన్న వైట్ బీడ్స్ అండి ఇలాగ లీఫ్ లాగా ఇచ్చారు 5 leaf పెటల్స్ లాగా అండ్ రిమైనింగ్ శారీ అంతా ఆ బీడ్స్తో స్ట్రిచ్ చేసి ఉంటుంది కంప్లీట్గా ఇది పైట్ చెంగు అంతా ఇలా వచ్చింది సిల్వర్ మీద వైట్ బీడ్స్తో కంప్లీట్ స్టిచ్ చేసి అక్కడక్కడ మధ్యలో ఇలా 5 petals స్టిచ్ చేసి వచ్చిందనమాట కంప్లీట్ శారీ అంతా అయితే మాత్రం ఇదే వర్క్ అండి మొత్తం కంప్లీట్ శారీ అంతా ఆ వైట్ బీడ్స్తోనే స్టిచ్ చేసి ఉంటుంది బట్ ఈ పెటల్స్ అనేది మాత్రం శారీ బార్డర్ కింద
అంతా ఇలా వచ్చిందండి. బార్డర్ అయితే మొత్తం అన్ని లెనిన్ శారీస్కి నేను తీసుకున్న డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకున్న 5 లెనిన్ శారీస్కి సిల్వర్తోనే కాంబినేషన్, అండ్ ఆ రిమైనింగ్ శారీ పార్ట్ అంతా వచ్చి పైపింగ్ వస్తుంది. బార్డర్ మాత్రం సిల్వర్ కలర్ కాంబినేషన్, అండ్ పైచింగ్ కూడా ఆల్మోస్ట్ అన్ని శారీస్ సిల్వర్ కాంబినేషన్లోనే ఉన్నాయి. బట్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ పార్ట్ శారీ అంతా చూస్తున్నారు కదా, వైట్ బీడ్స్తో కంప్లీట్ బై హ్యాండ్ స్టిచ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ బార్డర్ పార్ట్కి బార్డర్ పైన వచ్చి ఇలాగ పెటల్స్ లాగా వైట్ బీడ్స్తో కంప్లీట్ స్టిచ్ అన్నమాట. రిమైనింగ్ శారీ అంతా ప్లెయిన్ పార్టేనండి, మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. సో దీనికి వాళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్గా ఇచ్చారు, సో నేను దీనికి ఏమి ఇంకా వర్క్ ఏం చేయించలేదు. నార్మల్గా ఆ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ ఆ రోజ్ కలర్ దాంతో కాంబినేషన్ చేయించి జస్ట్ ప్యాచ్ వర్క్ లాగా చేయించాను అంతే, జస్ట్ సింపుల్ సర్కిల్ నెక్ లాగా బ్యాక్ పెట్టించి అంతేనండి. చూస్తున్నారు కదా, దీనికి ఇంకేం నేను డిజైన్ పెట్టించలేదు ఈ బ్లౌజ్కి, ఎందుకంటే కాంట్రాస్ట్ ఏదైనా వేసుకున్నప్పుడు మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి వీళ్ళు ఇచ్చిన దాంతో నార్మల్గానే స్టిచ్ చేయించాను. శారీ మాత్రం అంతా వర్క్ ఇదండి, చూసారు కదా పైచింగ్ అంతా ఇది. వాళ్ళే దీనికి నాట్స్ కూడా ఇచ్చారు, వైట్ అండ్ కాఫీ కలర్ మిక్స్డ్లో ఇచ్చారు నాట్స్ వచ్చి. అండ్ ఇది బేబీ పింక్ రోజ్ కలర్ షేడ్ అండి విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ పార్ట్ అంతా ఇలానే ఉంటుంది చూడండి, మొత్తం శారీ అంతా ఇలాగే వైట్ చాలా చిన్న బీట్స్ అండి. వైట్ మీరు పెద్ద అనుకోవద్దు, చాలా చిన్న స్టోన్స్తోని కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా వచ్చింది. వైట్ చింగ్కి మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చారు ఇలాగా. సో నా దగ్గర ఉన్న పిక్స్ నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను, సో చూడండి. చూసారు కదా, సో చూసారు కదండి, ఇవండి నా దగ్గర ఉన్న ప్యూర్ లెనిన్ మిక్స్డ్ కాటన్ అండ్ ప్యూర్ కాటన్ అండ్ ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ లెనిన్ కాటన్ శారీస్ అండ్ టిష్యూ మిక్స్డ్. సో నా కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే అండ్ మీకు ఏమైనా శారీ డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు ఆ పర్టిక్యులర్ శారీ ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది, అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా నేను మీకు షేర్ చేస్తాను. బికాజ్ నేను ఇవి ఇందులో ఒక్క శారీ లైక్ ప్యాచ్ వర్క్ డిజైన్తో ఉన్నది మాత్రమే నేను షోరూంలో తీసుకున్నాను, లైక్ షాప్లో. రిమైనింగ్ అంతా ఆన్లైన్ డైరెక్ట్ లెనిన్ వేవర్స్ దగ్గర తీసుకున్నవే. నేను మీకు ఏదైనా నచ్చినట్టయితే నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ ప్రైస్తో షేర్ చేస్తాను. సో నా కలెక్షన్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు చూసి నాకు మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ టైం మీ ముందుకు వచ్చినప్పుడు మరింత స్పెషల్ వెరైటీతో వస్తానండి. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, స్టే హోమ్ స్టే హెల్దీ ఫ్రమ్ యూ ఫర్ మంజరీ. లవ్ యూ ఆల్.